సంచలన దర్శకుడుగా క్రేజ్ తెచ్చుకున్న శంకర్ కి రోబో 2.0 సినిమా సమయం నుండి కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నాడు. దర్శకుడు శంకర్ కి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు మధ్య నడుస్తున్న న్యాయ వివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసేదాకా శంకర్ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా ఆపాలంటూ లైకా ప్రొడక్షన్స్ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందట. దీంతో శంకర్ చెన్నై హైకోర్టుకి ఫిర్యాదు చేశారు. చెన్నైలోనే విచారణ కొనసాగేలా చూడాలని న్యాయస్థానాన్ని శంకర్ కోరారు. మరి ఈ వివాదం ఎప్పుడు సిద్ధమనుకుతుందో చూడాలి. సంచలన దర్శకుడుగా క్రేజ్ తెచ్చుకున్న శంకర్ కి రోబో 2.0 సినిమా సమయం నుండి కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నాడు. దర్శకుడు శంకర్ కి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు మధ్య నడుస్తున్న న్యాయ వివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసేదాకా శంకర్ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా ఆపాలంటూ లైకా ప్రొడక్షన్స్ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందట. దీంతో శంకర్ చెన్నై హైకోర్టుకి ఫిర్యాదు చేశారు. చెన్నైలోనే విచారణ కొనసాగేలా చూడాలని న్యాయస్థానాన్ని శంకర్ కోరారు. మరి ఈ వివాదం ఎప్పుడు సిద్ధమనుకుతుందో చూడాలి.